నిజాయితీగా ఎన్నికలు జరగాలని జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకురాలు కామిరేని జయశ్రీ అన్నారు. ఎన్నికలనేసరికి ప్రజలను మధ్యము డబ్బులతో మబ్బెపెట్టి ఓట్లు ఎంచుకొని గెలిచిన తర్వాత సరైనటువంటి పరిపాలన అందించకుండా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నికలలోకి వస్తున్నారని ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించడం లేదని నిజాయితీగా ఓట్లు వేసినప్పుడే మంచి పరిపాలన వస్తుందని భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా ఎన్నికలు నిర్వహించినప్పుడే నిజమైన సుపరిపాలన అందుతుందని జయశ్రీ అన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రజలందరికీ నాకు మనవి, మీరు ప్రలోభాలకు లోనై మనీ మందు ఇచ్చే పార్టీలకు మీరు ఓటు వేయకుండా ఆలోచించి ఓటు వేయాలని నా మనవి. పరిపాలన సవ్యంగా మంచిగా ఉండాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలనుకుంటే బీజేపీ జనసేన పొత్తుగల పార్టీకి మీరు ఓటేసి గెలిపించు ప్రార్థన. ఏదైనా కానీ మంచి పరిపాలనకి ఓటేస్తే మంచిగా ఉంటుంది, పరిపాలన మంచిగా ఉంటుంది, చాలా సవ్యంగా వస్తుంది. మీరు ప్రలోభాలకి మాత్రం లోను చీరలకి జాకెట్లకి తర్వాత కుంకుమరులకి ఇచ్చి గెలిపించి పంచులు అవి ఇస్తే మాత్రం అలాంటి ప్రలోభాలకి లోన్ అవ్వద్దని నా మనవి. మేము మందు మనీ ఇవ్వం, మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా మందు మనీ ఇచ్చే పార్టీలు మావి కావు. మేము స్వచ్ఛందంగా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం, మాకు ఓటేయండి మా పరిపాలన చూడండి అని అడుగుతున్నామే తప్ప, మేము నీకు 500 ఇస్తాం మాకు ఓటేయండి, నీకు 1000 ఇస్తాం ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో 1000 ఇస్తాం అని ఓటేయమని అడుగుతానికి వస్తారు? మీరు విజ్ఞతతో ఆలోచించి ఎవరికైతే ఓటేస్తే బాగుంటుందో చూసి మరీ ఓటు వేయ ప్రార్థన.